ఇతరులు నియోజకవర్గంలో సైనికుల మహోత్సవంగా సాగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ అలయన్స్ పార్టీలు ఎన్నికల్లో ముందు మొన్న అశోక్ రెడ్డి గారికి మేము ఓటు వేసి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిపిస్తామనేది ఎంతో విధంగా అంటే మీకే తెలుస్తుంది. వందలు దానిపై వేలైపోయింది చేరికలు కూడా, కొన్ని కొన్ని గ్రామాలు కూడా ఖాళీ అవుతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిపోతుందనే నమ్మకం ఏర్పడింది. కాబట్టి ప్రజల్లో కూడా అందరూ కూడా తెలుగుదేశం పక్క రావడం అనేది పార్టీలో చేయాలి, సేవ చేయాలి. పార్టీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఖచ్చితంగా ఈ ప్రాంతాల అభివృద్ధి కూడా ఏర్పడుతుందనే నమ్మకంతో ఇప్పుడే చూసాం మనం ముఖ్యమంత్రి అంటే మన పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురంలో చెప్పారు, అధికారం రాగానే మార్కాపురం జిల్లాగా కూడా జిల్లా అనేది చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో ఇద్దరు ప్రాంతాలు అభివృద్ధి ఉంటుందనేది మీరు చూస్తారు. అదేవిధంగా వెలుగొండ ఆ ప్రాజెక్ట్ అనేది 5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఈ ప్రభుత్వం ఏం చేయలేదు ఉన్నప్పుడు వారు రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ అనేది ఆరాల్ ప్యాకేజ్ అనేది కూడా త్వరగా కూడా వాటి కూడా సెటిల్ చేసి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటారనే హామీ ఇవ్వటం కూడా అక్కడ మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎంతైనా కనిపించాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి బాబుట్ కుటుంబం కూడా వస్తే బాగుంటుంది అనేది వారు ఆలోచించి మాతో చెప్పిన తర్వాత మా పనాయుడు నాగారెడ్డి మేము కూడా వారిని కలిసాము. మీరు ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయండి, మాకు ఎంతో అవసరం ఉన్నది. ఎన్డీఏ ప్రభుత్వం అనేది అంటే మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రిగా కాబోతున్నారని దేశమంతటిగా తెలిసిన విషయం అది. అందువల్ల ఇక్కడ ఇండియాలో మన భాగస్వాములు ఉన్నారు కాబట్టి కొంచెం అనుభవం ఉన్నవాడు కూడా ఉంటే కూడా బాగుంటుందని చెప్పారు. అందువరకు వారి ఆదేశాల మీద ఇక్కడ పోటీ చేసే దాని కొరకు వచ్చాము, మీ ఆశీస్సులు కొరకు వచ్చాము. బాబుట్ల కుటుంబం అంటే 33 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో చేస్తున్న సేవలన్నీ మీకు తెలుసున్నప్పుడు ఏమి చేయలేదు, ఏమి చేయలేదు, 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 చేయలేదు అని చెప్పాడు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. బాబుట్ల కుటుంబం ఏం చేసిందని ఆ తర్వాత మీకు కూడా వివరంగా చెప్తా. ఇవాళ అడవిలో ఉన్నాం, పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా వారిని కూడా స్వాగతిస్తూ కాలాతీతమైన మీరెంతో ఉత్సాహంగా చూపిస్తున్న ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా కూడా బాపట్ల కుటుంబం అందరినీ కూడా అభినందిస్తూ దయచేసి మీ పవిత్రమైన ఓటుని మా ఇద్దరికంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారికి, బాపట్ల శ్రీనివాసరెడ్డి గారికి సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సంగతి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన చూసి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు పూర్తిగా బండెలెత్తిపోయారు. పేద వర్గాల ప్రజలు ఈరోజు ఎప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, ఎప్పుడు మేము బలంగా మా గణం వినిపిస్తామా, మా ఓటు సైకిల్ మీద వేసి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని యువకులు, మహిళలు, రైతులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరక నేను ఒకటే చెప్తా ఉన్నాను, నియోజకవర్గంలో మనకి తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు చూపుతున్నటువంటి ఉత్సాహం, ఇక్కడికి వచ్చినటువంటి వేలాది జనం చూపుతున్నటువంటి ఉత్సాహం ఇది చూసిన తర్వాత ఎటువంటి డౌట్ లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.